స్వాగతం ముందుగా నేటి నుంచి నిజామాబాద్ లో ఐటీ సంస్థల కార్యకలాపాలు కొత్త హబ్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష గోల్కొండ కోటలో చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఫ్లాట్లకు హెచ్ఎండిఏ ఈవేలం గరిష్టంగా ఇరవై ఏడు వేలు కనిష్టంగా పద్దెనిమిది వేలు పలికిన గజం ధర మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరేన్ కు ఈడీ సమన్లు రక్షణ శాఖ భూముల కుంభకోణంలో ఈ నెల పద్నాలుగున విచారణ ఒడిశాలో బీభత్సం సృష్టిస్తున్న తీవ్ర తుపానులు పదకొండు లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా పలు విమానాలు రద్దు నిజామాబాద్ నూతనంగా నిర్మించిన ఐటీ హబ్ ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు మూడు పాయింట్ రెండు సున్నా ఎకరాల విస్తీర్ణంలో యాభై కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఐటీ హబ్ లో వివిధ కంపెనీల కార్యకలాపాల కోసం యాభై వేల చదరపడుగుల స్థలాన్ని అందుబాటులో ఉంచారు ఇప్పటికే పదిహేను సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఐటీ హబ్తో పాటు ఆరు కోట్ల పదిహేడు లక్షలతో నిర్మించిన ఉపాధి శిక్షణ సంస్థ న్యాక్ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు నిజామాబాద్ నగర శివారులో ఇరవై రెండు కోట్లతో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేసిన రఘునాథ చెరవు పదిహేను కోట్ల యాభై లక్షలతో నిర్మించిన మూడు వైకుంఠధామాలు సమీకృత మార్కెట్ను కూడా కేటీఆర్ ప్రారంభించనున్నారు రేషన్ డీలర్ల సంఘం ఐకాసా నేతలతో మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి డీలర్లకు మెట్రిక్ టన్నుకు ప్రస్తుతం ఉన్న కమిషన్ మొత్తాన్ని తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వందల రూపాయలకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో పెంచుతున్నట్లు మంత్రులు ప్రకటించారు ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందల ఇరవై ఏడు మంది డీలర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు దేశంలో స్వల్ప కాలంలోనే ఏడు వందల శాతం కమిషన్ పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రులు తెలిపారు కరోనాతో చనిపోయిన వంద మంది డీలర్ల వారసులకు డీలర్షిప్ల కేటాయింపు డీలర్లకు ఐదు లక్షల బీమా పథకం అమలు వేభ్రిచ్చిల ఏర్పాటుకు మంత్రులు సానుకూలంగా స్పందించారని ఐకాసా నేతలు వెల్లడించారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి పింటాల్ కు నూట యాబై రూపాయలు ఇస్తామని అదే విధంగా చదిపోయినటువంటి డీలర్ కు అంత్యక్రియలకు డబ్బులు ఇస్తామని అన్నారు మరి అది ఐదు లక్షల రూపాయలు ప్రతి డీలర్ చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు అదే ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ కాంట కూడా ప్రతి ఎమ్మెల్యే పాయింట్లో లో పెడతామని చెప్పారు కాబట్టి మరి ఏటైనా మంచి ప్రకటన చేసిన ప్రభుత్వం ఇరవై రెండు డిమాండ్లు పెట్టడం జరిగింది ఇరవై రెండు డిమాండ్లు కూడా అన్ని కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు డీజీపీ అంజనీ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోట్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారని ప్రధాన కార్యదర్శి తెలిపారు అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వీరుల స్మారక స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని చెప్పారు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు పోలీస్ ఆర్అండ్బి సమాచార శాఖ విద్యుత్ రవాణా తదితర శాఖలు జీహెచ్ఎంసీ తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లోని వీరుల స్మారకం వద్ద ఆర్మీ అధికారులతో కలిసి సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాల మొత్తం ఇరవై వేల కోట్ల మార్కు దాటింది గత వారం వరకే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు సమీకరించుకుంది తాజాగా మరో రెండు వేల కోట్ల రుణం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జారీ చేసిన బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేసింది వెయ్యి కోట్ల రూపాయల విలువైన బాండ్లను తొమ్మిదేళ్ల కాలానికి మరో వెయ్యి కోట్ల రూపాయల విలువైన బాండ్లను పద్దెనిమిదేళ్ల కాలానికి జారీ చేశారు ఆర్బీఐ నిర్వహించిన వేలంలో ఏడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఏడు పాయింట్ నాలుగు మూడు శాతం వడ్డీకి బాండ్లు అమ్ముడుపోయాయి దీంతో అప్పుల రూపంలో మరో రెండు వేల కోట్లు ఖజానాకు చేరాయి తాజా రుణంతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు చేరుకుంది హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో భూముల వేలం కొనసాగుతుంది కోకాపేట మోకిళ్ల తర్వాత రంగారెడ్డి జిల్లా షాబాద్ లోని ఫ్లాట్లను విక్రయించారు షాబాద్ లో వంద ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ ను ప్రతిపాదించిన యాభై ఓపెన్ ఫ్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించింది మూడు వందల చదరపు గజాల చొప్పున విస్తీర్ణం ఉన్న పదిహేను వేల చదరపు గజాలకు పదిహేను కోట్ల ఆదాయం వస్తుందని భావించారు చదరపు గజానికి అప్సెట్ ధరను పదివేల రూపాయలుగా నిర్ధరించారు ఈ వేలంలో చదరపు గజం గరిష్టంగా ఇరవై ఏడు వేల రూపాయలు కనిష్టంగా పద్దెనిమిది వేల రూపాయలు పలికింది సగటున చదరపు గజం ఇరవై రెండు వేల నలభై రూపాయలకు అమ్ముడుపోయింది దీంతో యాభై ఫ్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి ముప్పై మూడు కోట్ల ఆరు లక్షల రూపాయల ఆదాయం సమకూరింది రంగారెడ్డి జిల్లా బుద్వేలోని సర్వే నెంబర్ రెండు వందల ఎనబై రెండు రెండు వందల తొంభై తొమ్మిదిలోని భూములకు పదిన హెచ్ఎండిఏ నిర్వహించనున్న ఈ వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది హైకోర్టు భవన నిర్మాణానికి వంద ఎకరాలు కేటాయించాలని అసోసియేషన్ రిజిస్టార్ జనరల్ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పట్టించుకోకుండా వేలం నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమని కార్యదర్శి కట్టా ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు తమ ప్రతిపాదన పెండింగ్ లో ఉండగానే ఆ భూముల వేలానికి ప్రభుత్వం ప్రయత్నించడం వారికున్న అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని అన్నారు వేలాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఈ పిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు లా సెక్రటరీ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ కమిషనర్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాజేంద్రనగర్ తహసీల్దార్లను ప్రతివాదులుగా చేర్చారు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే భారాసాతోనే సాధ్యమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు తనకు పదవి అవసరం ఉన్నా లేకపోయినా ఖమ్మానికి మాత్రం తన అవసరం ఉందని తెలిపారు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన ఖమ్మం ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరారు నాకు పదవి అవసరం ఉన్నా లేకపోయినా ఖమ్మానికి మాత్రం ఇంకొక ఐదేళ్ళకి మాత్రం నా అవసరం ఉంది అని చెప్పి మనం మొదలుపెట్టిన ఒక మంచి పని అనేది మధ్యలో ఆగకూడదు దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు మనం చేసిన మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సగంలోనే ఆగకుండా ఒక పరిపూర్ణమైన సిటీగా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో సహా ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఎట్లయితే విద్యుత్ ఉందో అట్లనే ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు వచ్చే విధంగా కాబట్టి ఈ అభివృద్ధి ఒకవేళ ఆగకుండా ఉండాలి అని అంటే డెఫినెట్ గా ఇప్పుడు మనం ఏదైతే పునాదులు వేసుకున్నామో ఆ పునాదులు మీద ఒక బలమైన నిర్మాణం జరగాల్సిన అవసరం ఇంకా పని చాలా ఉంది చేయాల్సిన పని చాలా చాంతాడంతో ఉంది కాకపోతే అది చెయ్యాలి అని అంటే నిబద్ధత కలిగిన వ్యక్తులతో మాత్రమే సాధ్యమవుతుంది అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోని మనతో పాటు మాత్రమే సాధ్యమవుతుంది వేరే ఎవరితో సాధ్యం కాదు ఒట్టిగా తీయగా పుల్లగ మాటలు చెప్పి దండాలు పెట్టుకున్న దశకాలు పెట్టుకొని పోతే అభివృద్ధి జరగదు కష్టపడి పని చేసినాం కాబట్టి రిజల్ట్స్ అన్ని ప్రూవ్ చేసినాం కాబట్టి మాకు కూడా కొంచెం కూలి గట్టిగా గిట్టుబాటు కావాలి ఆ కూలి మేము ఇది ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏముంటుంది ఐదు సంవత్సరాలకు ఒకసారి మీ నుంచి ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం వల్లే పాలేరు అభివృద్ధి సాధ్యమైందని ఆయన తెలిపారు నియోజకవర్గంలో పర్యటించిన తుమ్మల గోదావరి జిల్లాలను పాలేరుకు తీసుకురావడమే తన అని వెల్లడించారు మరోమారు పాలేరుకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ వేరే పార్టీలకి మద్దతు ఇవ్వాల్సి వచ్చేది అయినా సరే నాకు చేతనైన ఆ రోజుల్లో కూడా మండలానికి సంబంధించినటువంటి పనులు చేయగలిగా తప్ప ఇంత భారీ ఎత్తున అభివృద్ధి చేసే అవకాశం నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి ఆ ప్రభుత్వంలో అవకాశం ఇచ్చారు పాలేరులో నేను నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు అత్యంత ఖరీదు కలిగినటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉంటే అది పాలేరు అని చెప్పి నీకు ముఖ్య కోరిక గోదావరి జలాలు పాలేరుకు రావాలని పాలేరులో పడితే శాశ్వతంగా నా జీవిత రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి మాట నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే ఆ నిర్ణయం పూర్తి కావాలనే ఉద్దేశంతో నా పోటీ తప్ప నాకు లేకపోతే అవసరం లేదని చెప్పుకోవడం అతివృష్టి అనావృష్టి ఏదొచ్చినా రైతులకు తిప్పలు తప్పట్లేదు పూర్తిగా వర్షాధారంపైనే సాకులు నమ్ముకున్న అన్నదాతలకు అత్యధిక వర్షపాతం శరాఘాతంగా మారింది పలుచోట్ల భారీ వరదలకు చెరువులు కుంటలు తెగిపోయాయి దీంతో చెరువు వెనుక ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది సాగు చేయడానికి నీళ్లు లేక ఏం చేయాలో పాలుపోక దయనీయ స్థితిలో రైతులు ఎదురుచూస్తున్నారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఆలస్యంగానైనా సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులు నాట్లకు సిద్ధమయ్యారు ఇప్పటికే పత్తి మొక్కజొన్న వంటి పంటలు వరదలకు కొట్టుకుపోగా తాజాగా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల చెరువు కట్టలు తెగి నీరు లేకుండా పోయింది దీంతో నారుమడులు పోసుకొని సిద్ధమైన రైతులకు ఏం చేయాలో పాలుపోవట్లేదు చెరువులు నిండితేనే వ్యవసాయ బావుల్లో నీళ్లూరుతాయని కర్షకులు వెల్లడిస్తున్నారు చెరువు కుంటలను నమ్మి సాగు సిద్ధమైన అన్నదాతల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది మొన్న బాగా వర్షాలు పడ్డాయి వర్షాలు బాగుపడితోనే తెగింది చెరువు కట్ట తెగింది దాన్ని ఎవరు పట్టించుకున్నటో లేరు మాకు పోతేనే మళ్ళీ అయినా మాకు అన్న మాకు ఎట్లకో గట్టి ఇంత పడుతుంది పంట ఏదైనా వచ్చినా కానీ మాకు ఆయనతో మాకు చింటికి పొట్ట నడుతుంది లేకపోతే మాత్రం మా చెరువులో ఒక చుక్క నీళ్ళు లేవు ఏవి లేవు మొత్తం మాకు ఈ నార్లు వానకావ నారలన్నీ పోతే నారలు అన్నీ పోయినాయి మాకు ఏది లేదు అసలుగా పరిస్థితి ఇబ్బంది ఉన్నది మాకు ఈ చెరువు తెగిపోవడం ద్వారా ఈ రెండు పంటలు మేము నష్టంగా పోతున్నాము కావున దయదలిసి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చెరువును తగిన తగిన స్థలంలో మరమ్మతులు చేసి ఈ చెరువుకు వచ్చే నీళ్లను ఆగబడితే ఈ చుట్టుపక్కల ఉన్న భూ వనరులకు మళ్ళీ నీళ్లు సేకరించి ఉన్న రైతులకు వ్యవసాయ బావులలో నీళ్లు నిలుగు ఉండి రైతులు పంటలు పండుతాయి ముఖ్యంగా చెప్పాలంటే మా గ్రామం మొత్తం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవితాల వల్ల కుటుంబాలు కూలి చేసుకోవడం కానీ మన పంటలు వేసుకోవడం కానీ అట్లా జరుగుతుండేది ఇప్పుడు ఈ పంట ఇట్లా చెరువు తిరిగిపోవడం వల్ల ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఆర్థికంగా చితికిపోయి చాలా వెనుకబడ్డారు ఇంకా చాలా బాధపడుతున్నారు తినడానికి తిండి లేక తాడా నీరు లేకుండా కూడా జరిగిపోయింది కావున అధికారులు వెంటనే స్పందించి మా గ్రామానికి గల ఈ పెద్ద చెరువును మరమ్మతు చేసి మాకు జీవనోపాధి కల్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి చెరువులో కనీసం ఒక వెయ్యి లీటర్ల వాటర్ కూడా స్టోరేజ్ లేకుండా మొత్తం వచ్చిన వాటర్ వచ్చినట్టుగానే కింది దానికి కిందిగా ఉన్న చలివావుకు ఎక్కువ పోవడం జరుగుతుంది దానివల్ల ఏమాత్రం రైతులు వ్యవసాయం చేయడానికి కనీసం నీటి చుక్క కాదు కదా వాటర్ బిందె బిందె నీళ్ళు తీసుకోవడానికి కూడా వాటర్ లేవడం జరుగుతుంది వ్యవసాయంతో పాటు చేపలు పట్టే వారి ఆశలు సైతం గల్లంతయ్యాయి చేపలు పెంచే పరిస్థితి లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సత్వరమే స్పందించి మరమ్మత్తు పనులు చేపడితే యాసంగి పంటైనా సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు మా చెరువు పెద్ద చెరువు గండి పెట్టింది సారు మాకు మరి ఇప్పుడు పోతర కట్ట ఈ పంట రైతు చెడిపోయింది ఇప్పుడేమో పనులు వల పట్టుకొని తిరుగుతాను అది మా సంగతి సారు తొందరగా మా కట్ట రైతు సాధారణంగా బోరుబావి నుంచి నీరు రావాలంటే కరెంట్ ఉండాలి అదే చేతి పంపు అయితే పైకి కిందకు ఆడించాలి కానీ సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో విద్యుత్తో లేదు చేతి పంపులను పైకి కిందకు ఆడించాల్సిన అవసరం అంతకన్నా లేదు భారీ వర్షాలు కురిస్తే చాలు పాతాల గంగ పొంగినట్టే నీరంతా పైకి వస్తుంది వర్షాకాలంలో మాత్రమే పొంగుతున్న బోర్లు వేసవిలో చుక్క లేకుండా ఇంకిపోవడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి సంగారెడ్డి జిల్లా ఝూరాసంగం మండలం గినియార్పల్లి గ్రామంలో వర్షాకాల సమయంలో మోటార్లు వేయకపోయినా బోరుబావుల్లో నుంచి భూగర్భజలం పొంగుతూ బయటకు వస్తోంది దాదాపుగా రెండు నెలలు విద్యుత్ అవసరం లేకుండా ఊరు మొత్తానికి నీటి కొరత లేకుండా సమృద్ధిగా నీరు లభిస్తాయి అంతేకాదు పంట పొలాలకు నీరు పారుతూ ఊరు వాడ పచ్చదనంతో కలకలలాడుతోంది మరి నీళ్లు రావు ఏం రావు ఇప్పుడు వానకాలమే వస్తున్నాయి నీళ్లు మళ్ళీ ఎండకాలం మాత్రం రావు ఇక మాకు మస్తు తిప్పలు ఉన్న వర్షాకాలం వస్తేనే వాటర్ వస్తాయి లేకుంటే వాటర్ రావు ఎండాకాలంలో ఉన్న రోజులంతా కరువు వస్తుంది అప్పుడు వాటర్ ట్యాంకులు నల్లలు అవన్నీ కేసీఆర్ వేసిన ద్వారా వాటర్ వస్తున్నాయి లేకపోతే ఊర్లో నీళ్ళ కరువు ఎక్కువ ఉంది ఓన్లీ వర్షాకాలమే బోరు వంగుతుంది ఇదే తరహా నీరు అన్ని కాలాలు ఉంటాయనుకుంటే పొరపాటే ఎండాకాలం వస్తే బోర్బావులు ఇంకిపోయి తాగడానికి సైతం చుక్కా నీరు కూడా ఉండదు తాగునీటి మేరకు గ్రామస్తులు పొలాల బాట పట్టి ఎంతో దూరం నుంచి నీళ్లు తెచ్చుకుంటారు వాటర్ ట్యాంకులతో కొన్ని రోజులు మాత్రమే నీటిని సరఫరా చేస్తారని వేసవిలో నీటి సదుపాయం లేక వ్యవసాయానికి నీళ్లు సరిపోక పశువులు సైతం తీవ్ర ఇబ్బందులు పడతాయని గ్రామస్తులు చెబుతున్నారు ఇప్పుడు పదిహేను ఇరవై నెలలకు వస్తుంది నీళ్లు ఆడికెళ్ళి నీళ్లు రావు ఎనగా వస్తలకి కరువు అయితే ఈ నెలలు పడికి ఇంకా నీళ్లు పడుతున్నాయి వస్తున్నాయి కానీ రేపు చాలా కరువు ఉండే మాకు కాస్త పోతే నీళ్ళు అంటే ఇప్పుడు దాంట్లో ఏం లేదు మోటార్ లేదు ఏం లేదు ఆటోమేటిక్ అది వర్షం పడ్డా వర్షం పడ్డాయి కదా అందుకే వాటర్ అవే పొంగి వస్తున్నాయి ఎండాకాలంలో అయితే వాటర్ ఉండయి ఏమి ఉండయి మా సిబ్బంది గట్టు గట్టుకు పోయి వాటర్ తెచ్చుకోవాలి ఈ సమస్యను శాశ్వతంగా ప్రభుత్వం పరిష్కరించాలని వచ్చే వేసవికి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు జాతీయ రహదారులపై నిర్వహణ లోపం వాహనదారుల పాలిట శాపంగా మారుతుంది రోడ్డు మీద ఉన్న భయంకరమైన మూల మలుపులకు తోడు సూచికలు లేకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు నిర్వాహకులకు టోల్ రుసుం వసూళ్లపై ఉన్న ఏకాగ్రత రహదారుల పర్యవేక్షణపై కరువైందంటూ వాహనదారులు వాపోతున్నారు మెదక్ జిల్లాలోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయంటున్నారు మెదక్ జిల్లా తూప్రాన్ మీదుగా వెళ్తున్న నాలుగవ జాతీయ రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు తరచూ ఎక్కడో ఒకచోట జరుగుతున్న ప్రమాదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు రహదారిపై భయంకరమైన మూలమలుపులకు తోడు సూచికలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం పలుచోట్ల బ్లాక్స్పాట్లు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది ఈ రహదారిపై గడిచిన రెండు నెలల వ్యవధిలో పదిహేను మంది మరణించారంటే వాటి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు జిల్లాలోని తూప్రాన్ మాసాయిపేట చేగుంట రామాయంపేట మండలాల పరిధిలో మూలమలుపుల వద్ద బ్లాక్స్పాట్లను అధికారులు గుర్తించారు అయినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తూప్రాన్ మండలంలో నాగులపల్లి వందనను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవతో పూర్తి చేసినా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ రహదారిపై రోజు దాదాపు పదిహేను వాహనాలు ప్రయాణిస్తుండగా మూలమలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు కోటి రూపాయలు విలువ చేసే విదేశీ అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రయాణికుల రాకపోకలకు చెందిన సమాచారాన్ని పరిశీలించిన కస్టమ్స్ అధికారులు అనుమానంతో ఇద్దరిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తనిఖీ చేశారు ప్రయాణికులు ఇద్దరు వారి లోదుస్తుల్లో బంగారాన్ని దాచుకున్నట్లు అధికారులు గుర్తించారు దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు లక్షల విలువైన ఎనిమిది వందల పది గ్రాముల బంగారం మరొక ప్రయాణికుడి నుంచి నలభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల విలువైన ఏడు వందల పదిహేడు గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు దొరికిన ఏ అవకాశాన్ని సైబర్ నేరగాలు వదలడం లేదు తాజాగా నిజాంపేటకు చెందిన ఓ వృద్ధుడి నుంచి మూడు లక్షల నలభై ఏడు వేలు కాచేశారు ఫోన్పేలో ఓ వ్యక్తికి యాభై వేలు పంపిన బాధితుడు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినా ధృవీకరణ సందేశం రాకపోవడంతో కంగారు పడ్డాడు వెంటనే ఫోన్పే కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో వెతికి నకిలీ నంబర్కు కాల్ చేశాడు ఫోన్లో వృద్ధుడితో మాట్లాడిన నేరగాళ్లు డబ్బు తిరిగి పంపిస్తామని తెలిపారు అందుకోసం ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేయాలని చెప్పడంతో బాధితుడు డౌన్లోడ్ చేశాడు వెంటనే ఖాతా నుంచి విడతల వారీగా మూడు లక్షల నలభై ఏడు వేలు మాయమయ్యాయి మోసపోయానని భావించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మరో కేసులో మియాపూర్కి చెందిన వృద్ధుడు ఫేస్బుక్ లో కనిపించిన ఫుడ్ ను ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించాడు అతను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నా నేరకాలు మాత్రం మినిమం పది రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని తెలిపారు వారు చెప్పినట్టుగానే క్రెడిట్ కార్డు నుంచి బాధితుడు పది రూపాయలు పంపాడు వెంటనే కార్డు నుంచి విడతల వారీగా లక్షా ఎనభై ఆరు వేల రూపాయలు డెబిట్ అవ్వడంతో బాధితుడు కంగు తిన్నాడు బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి కార్డ్ బ్లాక్ చేశాడు అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మనీ లాండరింగ్ కేసులో ఈ నెల పద్నాలుగున విచారణకు హాజరు కావాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు ఈడీ సమన్లు పంపింది విచారణలో భాగంగా వాంగ్మూలం ఇచ్చేందుకు రాంచీలోని తమ కార్యాలయానికి రావాలని సమన్లు పంపినట్లు ఓ అధికారి తెలిపారు రక్షణ శాఖకు చెందిన భూముల కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది గతేడాది నవంబర్లో కూడా అక్రమ మైనింగ్ కేసుతో సంబంధం ఉన్న మరో మనీ లాండరింగ్ కేసులో కూడా ఈడీ జేఎంఎం అగ్రనేతను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది అయితే ఈడీ సమన్లపై సోరేన్ కార్యాలయం అధికారికంగా స్పందించలేదు భూముల కుంభకోణానికి పాల్పడిన హేమంత్ సోరేన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన భాజపా ఎంపీ దీపక్ ప్రకాష్ డిమాండ్ చేశారు కేరళ పేరును కేరళంగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ అధికార ఎల్డీఎఫ్ ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేయనుంది కేరళ శాసనసభ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఎజెండా ప్రకారం ఇవాళ సీఎం పినరై విజయన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు రాజ్యాంగంతో పాటు అన్ని అధికారిక రికార్డుల్లో కేరళ పేరును కేరళంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది అమెరికాను తీవ్ర తుపానులు కుదిపేస్తున్నాయి తూర్పు అమెరికాలో భీకర గాలులు ఉరుములతో కూడిన భారీ వర్షం వడగల్లు బీభత్సం సృష్టించాయి టెనేసీ నుంచి న్యూయార్క్ వరకు పది రాష్ట్రాల్లో కల్లోల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి దాదాపు మూడు కోట్ల మంది ప్రజలు టోర్నడోల ముప్పు ఎదుర్కొన్నారని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది చెట్టు మీద పడి పిడుగుపాటుకు గురైన ఘటనల్లో ఇద్దరు మృతి చెందారని అధికారులు తెలిపారు వాషింగ్టన్ డీసీలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇతర సేవలను అధికారులు ముందుగానే మూసివేశారు న్యూయార్క్ వాషింగ్టన్ ఫిలడెపియా అట్లాంటా బాల్టీమోర్ విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి దాదాపు రెండు వేల ఆరు వందల విమానాలు రద్దు కాగా ఏడు వేల తొమ్మిది వందల విమానాలు ఆలస్యంగా నడిచాయి మేరీల్యాండ్ అలబామా జార్జియా ఉత్తర దక్షిణ కరోలినా న్యూజెర్సీ పెన్సిల్వేనియా వర్జీనియా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పదకొండు లక్షల ఇల్లు దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది